వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అందరికి నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న దివ్య పురుషులు భవ్య జీవితాలు అన్న ప్రసంగ మాలికా కార్యక్రమం. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యుల మహా ఉజ్వలమైనటువంటి ఆ మహనీయుల దివ్య చరిత్రలని తెలుపుకుంటూ వస్తున్నాము, తెలుసుకుంటూ వస్తున్నాము వారి వారి జన్మ తిథుల ప్రకారంగా. అలాగా ఈరోజు మనం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మహనీయమూర్తులు స్వామి శివానంద. ప్రసన్నవదనం శాంతం శివానంద మహాముని మహాపురుష నామ్నాపి ఖ్యాతం, మహాపురుష నామ్నాపి ఖ్యాతం తం ప్రణమామ్యహం. నిర్మలమైన ముఖము కలవాడు, శాంత స్వభావుడు, గొప్ప ముని, మహాపురుష నామముతో ప్రసిద్ధుడు అగు శివానంద స్వామికి నేను నమస్కరించుచున్నాను. ఎంత గొప్పగా ఉందో చూడండి. అసలు చూడండి, శివానంద స్వామి యొక్క చిత్రపటాన్ని చూశారంటే ఎంత నిర్మలంగా ఉంటుందో. గొప్ప ముని, ముని అంటే మామూలుగా కూడా అర్థము మననశీలవాన్ ముని అంటారు. మానసిక వికారాలన్నీ అణగిపోయి ఒక ప్రశాంతమైన స్థితిలో ఉంటూ నిరంతరము ఆ భగవత్ చింతనలో మననం చేసుకుంటూ ఉన్న వారిని మాత్రమే మనము ముని అనాలి. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన మునులైపోరు, ఋషులైపోరు. ఇదిగో ఈ విధమైనటువంటి పరిపక్వమైన మానసిక స్థితి ఉండాలి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు మునులవుతారు. మన సంస్కృతిలో చెప్పింది కూడా ఎంత గొప్పగా చెప్తారంటే, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషినాం వార్థకే ముని వృత్తినాం యోగేనాంతే తను త్యజామని చెప్తుంది మన సంస్కృతి. కాళిదాస్ మహాకవి చెప్తాడు ఈ విషయాన్ని. ఏమిటి భారతీయ సంస్కృతిలో ఒక జీవన విధానం ఎట్లుండాలి? నువ్వు పుట్టినప్పుడు ఎట్లుండాలి, పెరిగేటప్పటికి ఎట్లా ఉండాలి, గృహస్థుగా ఎట్లా ఉండాలి, చివరికి చివరికి నీ ఆఖరి మృత్యువుని నువ్వు ఎట్లా చూడాలి, ఎట్లాంటి స్థాయిలో నువ్వు ఆ మృత్యువుని ఎదుర్కోవాలి, ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా అండి. ఆ ఒక్క చిన్న శ్లోకంలో భారతీయ జీవన విధానము సారం అంతా కూడా పెట్టారు. ఏమిటంటే, శైశవ్యభ్యస్త విద్యానం, నువ్వు మామూలుగా విద్యలన్నింటినీ కూడా చక్కగా ఆకళింపు చేసుకుంటూ గొప్పగా అందులో సాధనలు చేసుకుంటూ రావాలి విద్యకు సంబంధించి. యవ్వనే విశేషణ, ఇక యవ్వనం వచ్చిందా, గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థుడిగా ఏ ఏ కర్తవ్యాలు నీ ధర్మాలు ఉన్నాయో అవన్నీ చక్కగా నిర్వహించుకుంటూ వచ్చి ఇదిగో ఇక్కడ వస్తోంది చూడండి. వార్తకే ముని వృత్తినాం, పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసేసేవారు, ఇంక వదిలే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ జీవన క్షేత్రాల్లో వాళ్ళు వాళ్ళు పోరాడుకుంటారు. తర్వాత కూడా నువ్వు తాపత్రయం పడద్దు, పాటు పడద్దు వాళ్ళ కోసం, మనవాళ్ళ కోసము, మనవరాళ్ళ కోసము ఆలోచించద్దు. ఎప్పుడైతే నీ బాధ్యత అయిపోయిందా, నువ్వు నువ్వు తరించే మార్గం చూసుకో. వార్తకే ముని వృత్తినాం, ఈ చంచలమైనటువంటి విపరీతమైనటువంటి ప్రేమలు, వ్యామోహాలు, వెర్రి వెర్రి ఆసక్తులు, నాకు ఈ కుటుంబంలో వీళ్ళు ఈ విషయం చెప్పలేదు, నాకు ఈ పెద్దగా నన్ను ఉంచుకోలేదు అనేటువంటి పిచ్చి పిచ్చి ఇవంతా కూడా మానేసి మనసుని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించుకో, ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించుకో, నీ జీవుడు తరించేటువంటి మార్గాన్ని చూసుకో అని చెప్తున్నారు అక్కడ. అది ఆ ముని అనేటువంటి స్థాయి స్థితి అలా ఉండాలి. యోగేనాంతే తను త్యజం అంటాడు. యోగ స్థితిలో తనువుని చాలించయ్యా. అబ్బో దాని గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. యోగం, యోగంలో ఉండి నువ్వు వెళ్ళిపో. అర్థమైందా అండి? అబ్బా ఎంత గొప్పగా దర్శనం చేయిస్తారో మనకిక్కడ. అట్లాగా అంత దివ్యమైన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇదిగో కొంతమంది మహనీయులు మాత్రము ఎప్పుడో వృద్ధులైన తర్వాత కాదు,
ఎందుకో వాళ్ళకి పుట్టినప్పటి నుంచినే ఒక విధమైనటువంటి అంతరవలోకనం అంటారు దాన్ని. ఎప్పుడూ కూడా పరిసరాలు, వాటి యొక్క ప్రభావము, వాటి మీద ఎక్కువగా మనసు దృష్టి నిలవదు వాళ్ళకి. ఏదో ఆలోచనల్లో ఏదో దీంట్లో ఉంటారు కొంతమంది పుట్టుకతోనే. అటువంటి మహనీయులు మన ఈ శివానంద స్వామి తారక్నాథ్ ఘోషాల్. అద్భుతమైన విషయం ఏమంటే, వీళ్ళ నాన్నగారు మహాభక్తుడు రామ్ కన్హాయ్ ఘోషాల్. ఎవరు వీళ్ళ తండ్రి పేరు? తల్లి పేరు వామసుందరి. చాలా గొప్ప భక్తి ప్రపత్తులు కలిగిన తల్లి. అక్కడ ఉన్నటువంటి తారకేశ్వర్ అనేటువంటి ఒకనొక శివాలయంలో ఒక సంవత్సరం పాటు ఇద్దరు కూడా కఠిన సాధనలు చేస్తారు, దేవుణ్ణి పూజిస్తారు. మాకు ఒక మగబిడ్డను ప్రసాదించవయ్యా స్వామి అని చెప్పి ఆ మహాశివుణ్ణి. అంతకుముందు ఒక కుమార్తె ఉంటుంది వీళ్ళకి. అప్పుడు ఈ తల్లికి కలలో కనిపించి చెప్తాడంట మహాశివుడు, అమ్మా నీకు ఒక గొప్ప పుత్రుడు ఉదయిస్తాడు. బా ఎంత చూడండి, స్వామి వివేకానంద చెప్తాడు కదా, తల్లిదండ్రుల ప్రార్థనలతో, వాళ్ళ తపస్సుతో, వాళ్ళ తీవ్రమైనటువంటి నిష్టతో జనించినటువంటి వాడు ఆర్యుడవుతాడు అని చెప్తారు స్వామీజీ. ఆర్యుడంటే ఒక గొప్ప చక్కటి సంస్కారంతో ఉన్నటువంటి వాళ్ళు ఆర్యులు అంటారండి, దానికి అర్థం అది. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు చిన్నప్పటి నుంచి కూడా ఒకనొక అద్భుతమైన ధోరణిలో ఉంటుంది ఈయన మానసిక స్థితి అంతా కూడా. తర్వాత తల్లి 9వ సంవత్సరంలో ఉండగా చనిపోవడము, మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. కుటుంబంలో చాలా బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. ఒక చెల్లెలు చనిపోతుంది, ఒక చెల్లెలు విధవరాలవుతుంది, ఇట్లాంటి పరిస్థితులంతా వస్తాయి. తర్వాత ఉద్యోగంలో చేరతాడు. ఎంత చేస్తున్నా కూడా లోపల ఒక తీవ్రమైనటువంటి ఏదో ఆకాంక్ష, ఏదో భగవత్ సంబంధమైనటువంటి తీవ్ర ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఉంటాడు మన తారక్. ఈయన పేరు, పూర్వాశ్రమం నామము తారక్నాథ్ ఘోషాల్. అలాగా జరుగుతూ వస్తుంది. అయితే రామకృష్ణుల వారి దగ్గరికి రాకముందు నుంచి కూడా ఈయన చాలా గొప్ప స్థాయిలో సాధనలు చేస్తూ ఉంటారు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అప్పుడు కలకత్తా సమాజంలో ఈ కేశవ చంద్రసేన్ ఉన్నటువంటి బ్రహ్మ సమాజం అన్నది గొప్ప ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా. అట్లా ఆ బ్రహ్మ సమాజం దీంట్లో కూడా చేరతాడు. ఈ సందర్భంలో తమ కుటుంబ పరిస్థితుల వల్ల చెల్లెలికి పెళ్లి చేయడానికి డబ్బు చాలక తండ్రి ఏం చేస్తాడంటే, మామూలుగా మనం కుండ మార్పిడి అంటాం, అంటే ఒకరింట్లో ఒకరిని చేసుకుంటే, ఆ అన్నా చెల్లెలు అటు అన్నా చెల్లెలు ఇటు అన్నా చెల్లెలు చేసుకుంటే కట్న కానుకల ప్రసక్తి ఉండదని అట్లాగా ఒక తల్లిని చేసుకుంటాడు. ఆ తల్లి కూడా మహా సాధకురాలు, నిత్యకాళి ఆ అమ్మ పేరు. అలాగా అయితే ఆ తల్లి 1 సంవత్సరానికే చనిపోతుంది అనుకోండి, అది వేరే విషయము. ఇద్దరు తన భార్యకు కూడా ఎంతో గొప్పగా ఆ సాధనల్ని నేర్పిస్తాడు. భార్యతో కలిసి ఒక్కరోజు కూడా ఆయన సంసార జీవితాన్ని గడపడు. అటువంటి మహనీయుడు. అందుకనే తర్వాత చెప్తాడు శివానంద స్వామి ఈ తారక్కు, నేను ఇంటికి వెళ్ళడానికి భయపడేవాడిని, అయ్యో భార్య పక్కలో ఎక్కడ పడుకోవాల్సి వస్తుందో అని చాలా ఇదిగా ఉండేది నాకు. అప్పుడు గురుదేవులు ఒకనొక ఇలా అని ఒక ప్రక్రియ నాకు నేర్పించారు, దానివల్ల నాకు అస్సలు ఏ మాత్రము భయం లేకుండా నేను ఇంట్లో గడపగలిగేవాడిని అని చెప్పినప్పుడు, అప్పుడు స్వామి వివేకానంద, అబ్బా ఇలాంటిదే బ్రహ్మానంద స్వామి కూడా చేస్తారు గురు మహారాజు. అంటే అతను కూడా ఆ స్వామీజీ కూడా వివాహితులు, ఆయనకి పుత్రుడు కూడా ఉంటాడు కదా. తర్వాత తీవ్ర వైరాగ్యం ఎగసి పడుతుంది వీళ్ళందరిలో కూడా. లెక్క పెట్టుకోరు అసలు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, భార్య లేదు, బిడ్డ ఏమీ లేదు, తల్లిదండ్రులు లేదు. అట్లాగా అందుకని, అరే ఇంత గొప్ప ఇదే నువ్వు సాధన, అబ్బా నువ్వు నిజంగా మహాపురుషుడివి అని అంటారు స్వామీజీ. అప్పటి నుంచి ఆయనకి మహాపురుష మహారాజ్ అని, మన రామకృష్ణ సంఘ చరిత్రలో ఆయనని మహాపురుష మహారాజ్ అని అంటారు శివానంద స్వామిని. ఎంత బాగుందో చూడండి, ఎంత గొప్పగా ఉందో. అట్లా భలే ఉంటుంది వీరి జీవిత చరిత్ర అంతా కూడా. ఇలాగా సాధనలు చేసుకుంటూ ఒక పక్క వస్తున్నాడు. ఈ భార్య చనిపోవడంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఎంత గొప్పవాడు అండి, నిజంగా ఈ బంధాలన్నీ తెంచుకుంటున్నాను నాన్నగారు, భార్యకి చేయవలసిన ఈ సంస్కారాలన్నీ చేస్తాడు. తర్వాత ఔర్ధద్వైహిక దైహిక క్రియలు అంటాం కదా, ఇవన్నీ చేసేసిన తర్వాత నేను ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించదలుచుకున్నానంటే
ఆ తండ్రి ఎంతో కళ్ళల్లో నీళ్లు కారిపోతూ, నాయనా నీకు తప్పకుండా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, నేను అలాగ ఉండాలనుకున్నాను, ఉండలేకపోయినాను తండ్రి, నీకు తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది అని దీవిస్తాడండి ఆ తండ్రి. ఎంత గొప్ప తండ్రి చూడండి. అందుకనే ఈ తండ్రి గురించి రామకృష్ణుల వారు కూడా చాలా గౌరవం చూపిస్తారు. అంతటి మహాసాధకుడు ఆ తండ్రి, అది వస్తుంది మనకి. తర్వాత ఇట్లా చెప్తారు, నువ్వు ఇంత పరితపిస్తున్నావు కదా ఆధ్యాత్మికంగా ఏదో, ముఖ్యంగా ఆయనకి ఏంటంటే ఈ బాహ్యమైనటువంటి ఈ స్పృహ లేకుండా, ఈ ఇంద్రియ జ్ఞానం లేకుండా ఒక సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అలా కూర్చొని ధ్యానంలో మనకి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టకుండా ఒకనొక స్థితి ఉంటుందే, ఆ దివ్యమైన సమాధి స్థితి, అది రావాలని గంటలు శ్మశానాల్లో కూడా సాధన చేస్తూ వచ్చినటువంటి మహానుభావుడు మన మహాపురుషు మహారాజు మన శివానంద స్వామి. ఎప్పటి నుంచో గురుదేవుల దగ్గరికి వచ్చేటప్పటికే, సరే ఇట్లా ఒకరోజు గురుదేవుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన కాలి మీద కాలు వేసుకొని మన గురు మహారాజు కూర్చొని ఉంటారు. ఠాకూర్ మహారాజ్, గురు మహారాజ్ నా తండ్రి రామకృష్ణుల వారు కూర్చొని ఉంటే ఈయనకి ఏమో కానీ దగ్గరికి వెళ్ళి అలా ఒడిలో తల పెడతాడంటండి. ఒడిలో, రామకృష్ణుల వారి ఒడిలో ఆయన ఆ తలని అలాగా మృదువుగా నిమిరి అలా చుంబిస్తారు, సున్నితంగా ముద్దు పెట్టుకుంటారు ఆ తలని. చూడండి అంతే, అస్సలు ఎంత చెలించిపోతాడంటే తారక్కు, చిన్నప్పుడు తల్లి చనిపోయింది కదా అక్కడ ఎంత గొప్పగా చెప్తాడో, ఆయనలో ఎంతో వాత్సల్యమూర్తి అయినటువంటి పరమ ప్రేమానురాగాల్ని చూపించేటువంటి సున్నిత హృదయరాలైనటువంటి ఆ ముగ్ధ స్త్రీమూర్తి అయినటువంటి నా తల్లిని చూసుకున్నాను, అప్పటి నుంచి గురుదేవుల్ని నా తల్లిగా భావించాను అని చెప్తారండి శివానంద స్వామి. అంతేకాదు ఎన్ని చోట్ల చెప్తారు తెలుసా, గురుదేవులు మన ప్రాణానికి ప్రాణం, మన ఆత్మలకు ఆత్మ గురుదేవులని ఎంత విశ్వాసము, ఎంత భక్తి ప్రపత్తులు చూపిస్తారో గురుదేవుల మీద అనన్య సామాన్యమైనటువంటి విషయం, అంతటి భక్తి గురువు పట్ల ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్కరొక్కరిది ఒక్కొక్క అద్వితీయమైనటువంటి గురుభక్తి కదా. ఈయనకి శివానంద స్వామికి మనుషుల్ని ఎంతో ప్రేమగా చూసేదే కాదు, ఎందుకంటే అందరూ ప్రేమ స్వరూపాలు వీళ్ళందరూ కూడా. కుక్కల్ని, పక్షుల్ని, పెట్టల్ని, ఆవుల్ని అన్నింటి కూడా ఎంతో ప్రేమగా చూస్తూ వాటికి ఆహారం కూడా వేస్తూ ఉంటారు బేలూరు మఠంలో మఠాధిపతి అయిన తర్వాత కూడా. అట్లా ఆయన దగ్గర ఒక కేలో అనేటువంటి ఒక కుక్క ఉంటుందంట, పెంపుడు కుక్క. ఆయన ఏం చెప్తారో చూడండి, ఇదిగో ఈ కేలో ఉందే ఈ కుక్క, ఇది నా కుక్క, నేను గురుదేవుల కుక్కని అంటారండి స్వామి. ఆయన మహానుభావులు, బ్రహ్మజ్ఞాని చెప్పలేము అసలు, అంత దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఆ మహనీయుడు ఏం చెప్తాడు, నేను గురుదేవుల కుక్కని, గురుదేవుల సంపద అంతా ఉంది ఇక్కడ, ఎక్కడా మఠంలో, ప్రతి మఠంలో బేలూరు మఠంలో, దాన్ని కాపాడుకుంటున్నాను. ఏమిటి గురుదేవుల సంపద, వజ్రవైడూర్యాలా, అంతస్తులా, కాదు కదా, జ్ఞానం, పవిత్రత, భక్తి వైరాగ్యాలు, ఇదిగో అవే ఆయన సంపద. ఒకనొక సందర్భంలో ఎవరో అడుగుతారు, మహారాజ్ మీరప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయన దివ్య సాన్నిధ్యం అనుభవించారు తండ్రి, మీరెంత భాగ్యవంతులు, మరి మాకు అట్లాంటి భాగ్యం లేదే అంటే, నాయన ఎందుకు దుఃఖిస్తావు, ఆయన తన సంపద అంతా బిడ్డలకి చెందుతుందని చెప్పినారు కదా, ఆయన బిడ్డలుగా ఎవరెవరు భావన చేస్తున్నారో, ఎవరెవరు ఆయన్ని ఆశ్రయించి వస్తున్నారో వాళ్ళందరికీ ఆయన సంపద లభిస్తుంది, అది వారసత్వ సంపద. ఏమిటా సంపద, అదిగో ఆ భక్తి వైరాగ్యాలు, ఆ భగవత్ పారవస్యం, ఆ భగవంతుణ్ణే శరణు వేడుకొని ఉండడం జీవితం అంతా, ప్రతి నిమిషము కూడా ఆ జ్ఞానం, భగవద్ జ్ఞానం, ఇవన్నీ ఆయన సంపదలయ్యా, అందరికీ ఆ సంపదలు వస్తాయని ధైర్యం ఇస్తారండి. ఇంకొక చోటికి పోయినప్పుడు ఇట్లే బాధపడతారు, అయ్యో ఆయన్ని చూడలేదంటే, ఎందుకు నన్ను చూస్తున్నారు కదా, నేను నా తండ్రి ఒక్కటే అని చెప్పేటప్పటికీ అందరికీ అదొక విధమైన ప్రకంపన
కలుగుతుంది. అక్కడ వాతావరణం మనలో అంతా కూడా అంటే అంత దివ్యమైనటువంటి శక్తితో మాట్లాడతారు, సత్యంతో మాట్లాడతారు, హృదయపూర్వకంగా మాట్లాడతారు, నా తండ్రి నేను ఒకటే అని. చూడండి ఎంతగా సమర్పించుకున్నారో రామకృష్ణుల వారికి శివానంద స్వామి తనను తాను. అబ్బా భలే అద్భుతం, భలే అద్భుతం శివానంద స్వామి చరిత్ర అంతా కూడా. దక్షిణేశ్వరం ఉండగా చాలాసార్లు వెళ్ళడము వెళ్ళడము గురుదేవులు ఒకసారి ఆ హృదయాన్ని ఎలాగే స్పృశిస్తారు, ఇంకా అక్కడ కలుగుతుంది ఆయనకి మహాపారవశ్యము. గురుదేవుల దగ్గర ఉండగానే 3 సార్లు సమాధి స్థితిని అనుభవించారు, చూశారు అని రాస్తారు అక్కడ. అంత ఆ శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని గురుదేవులు అలా ప్రసరింపజేసేవారు కదా, ఆ స్పర్శతో, చూపుతో, సంకల్పంతో, మాటతో, పాటతో, అలాగా అలాగా అంత మహనీయమైనటువంటి శిష్యులు ఈ గురు శిష్యులు అందరూ కూడా, శిష్యులందరూ కూడా ఇట్లా జరుగుతూ వస్తూ ఉంటే ఈ గురుదేవులు అట్లా బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆయన చెంబు ఈ ఇది పట్టుకోలేరు అన్నమాట, లోహాన్ని ఆయన చేత్తో ఎవరో ఒకరు చెంబు పట్టుకొని ఆయన వెనకలు వెళ్ళేవారు. ఈ శివానంద స్వామి తారక్కు చెంబు ఎత్తుకోపోతే నువ్వెందుకు చేస్తావు ఈ పనులు అని అరిచేవారు అన్నమాట. ఈయనకి చాలా బాధ అయిపోయేది, అయ్యో నన్ను ఎందుకు సేవ చేయనీయటం లేదు అని. చూడండి అప్పుడు గురుదేవులు ఏం చెప్తారంటే, చూడు మీ నాన్న ఒక గొప్ప మహాసాధకుడు, గొప్ప భక్తుడయ్యా, ఇక్కడ రాణి రాస్మణి వాళ్ళు ఉన్నారు, గుడి కట్టించిన వాళ్ళు జమీందారులు, వీళ్ళకి ఆస్థాన న్యాయవాదిగా ఉంటాడు, అడ్వకేట్గా ఉంటాడనమాట. వీళ్ళ కేసులు, వీళ్ళకి సంబంధించి జమీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి కదా, అట్లా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చేవాడయ్యా, గుడికి వచ్చి ఎంత గొప్ప స్థాయిలో ఆయన వెంట ఒక పాటలు పాడేటువంటి అతన్ని విద్వాంసుని తెచ్చుకొని ఆయన పాడుతూ ఉంటే ఈయన ధ్యానంలో ధ్యానంలో పరవశించిపోయేవాడు, వక్షస్థలం అంతా ఎర్రబారిపోయేది, ఎంత గొప్ప స్థాయిల్ని అనుభవించాడో మీ తండ్రి మహాభక్తుడు మహాసాధకుడు అందుకని. అంతేకాదు నాకు ఒకనొక సందర్భంలో శరీరం అంతా మంటలు ఎత్తిపోయి ఏం చేయాలో తోచనప్పుడు నీ ఇష్టదైవం యొక్క నామం రాసి తాయెత్తు కట్టుకోమని చెప్పాడు, దాంతో నాకు బాగా తగ్గిపోయింది, నేను ఎప్పుడు మీ తండ్రిని గురువుగా భావన చేస్తాను, గురువు యొక్క పుత్రుడితో నేను ఎట్లా సేవలు చేయించుకుంటానని చెప్పేటప్పటికే నిశ్చేష్టుడైపోతాడు మన తారక్. చూసారా గురుదేవుల యొక్క ఒక్కొక్క చేష్టకి ఒక్కొక్క చర్యకి వెనకల ఎంత గొప్ప భావం ఉంటుందో మనము పసికట్టలేము, మనకి అంతుపట్టదు ఆ విషయము అని అక్కడ రాస్తారు. అట్లాగా అంత గొప్ప స్థాయిలో ఉంటుంది గురుదేవులకి వీరి తండ్రి పట్ల గౌరవము, మర్యాద. మరి అట్లాంటి తండ్రికి జన్మించినటువంటి ఈ మహనీయుడు ఎంత గొప్ప సాధనలు చేశాడో చెప్పలేము చెప్పలేము. తర్వాత మిగతా శిష్యులందరూ రావడము, గురుదేవులు మహాసమాధి చెందడము ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఈ తీర్థయాత్రలకు అందరూ వెళ్తారు కదా, ఈ విశేషించి ఈ శివానంద స్వామి 10 సంవత్సరాలు భగవంతుడి మీద భారం వేసి చేతిలో ఒక్క పైస చిల్లి గవ్వలేకుండా విపరీతమైన సాధనలు, అడవుల్లో, కొండల్లో, హిమాలయాల్లో, అబ్బోబ్బో ఆయన సాధనలు మహాద్భుతం. ఆ సాధనలు చేయడం వల్ల చూడండి, ఆ 10 సంవత్సరాలు చేసినటువంటి సాధనల వల్ల, విపరీతమైన ఆ తపశ్శక్తి వల్ల భవిష్యత్తులో రామకృష్ణ మఠ సంఘానికి సర్వాధ్యక్షులుగా, ఎందరినో తీర్చిదిద్దేటువంటి ఒక ఆచార్యులుగా గొప్ప శక్తిని సంతరించుకున్నారు అని అక్కడ రాస్తారు. అట్లాగా గొప్ప సాధనలు తపస్సు చేసినటువంటి మహనీయులు మన శివానంద స్వామి. అంతేకాదు శివానంద స్వామి ఈ విధమైనటువంటి తీర్థయాత్రలు తపస్సులు చేసేటప్పుడు ఆల్మోరా అనే చోట ఈటి స్టడ్డీ అనేటువంటి ఒక విదేశీయుడు, ఇంగ్లాండ్కు చెందినటువంటి విదేశీయుడు గొప్ప సాధనలు చేస్తూ ఉన్నాడు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మన రాజయోగం పట్ల. అరే రే ఆయన ఎంత గొప్పగా శివానంద స్వామి పట్ల ఆకర్షితుడవుతాడో, ఎంత గొప్పగా ఆయనని గురువుగా పూజిస్తాడో చెప్పలేము. ఈ స్టడ్డీ, ఈటి స్టడ్డీనే తర్వాత స్వామి వివేకానంద ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఎంతో గొప్పగా స్వామీజీని సేవించుకుంటాడు. అట్లా చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఈ శివానంద స్వామి స్వామిని వివేకానంద స్వామి శ్రీలంకకు పంపిస్తారు, భగవద్గీత ఇవన్నీ చెప్పమని, ప్రసంగాలు ఇవ్వమని, అక్కడ గురుదేవుల యొక్క ఉపదేశాలు వ్యాప్తి చేయమని. ఆ సందర్భంలో ఒక విదేశీ పర్యటనకు వచ్చింది ఒక తల్లి, ఎక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఆమె అద్భుతంగా శివానంద స్వామి శిష్యురాలయ్యి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైన చోట్లంతా మొట్టమొదట రామకృష్ణుల వారి యొక్క
భావజాలాన్ని, ఉపదేశాన్ని వ్యాప్తి చేస్తుంది. ఆమె పేరు పికెట్. ఎంత అద్భుతమో చూడండి, అంటే అంత ప్రభావాన్ని చూపిస్తారు ఆయన. ఆయన గొప్ప శాస్త్ర పండితుడు కాకపోయినా చక్కగా చండీ, ఉపనిషత్తులు, గీత ఇవన్నీ నిరంతరం చదువుతూనే ఉంటారు. ఓ ఎంత శాస్త్ర పాండితి ప్రకర్ష లేకుండా చాలా సహజంగా హృదయాంతరాళంలో నుంచి ఆ భక్తి భావనతో చెప్పడంతో ఎదుటి వాళ్ళకి అలాగే మనసులో ముద్రపడిపోయేది. అంత గొప్ప స్థాయిలో చెప్పగలరు, ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయగలరు, అంత గొప్పగా ఉంటుంది శివానంద స్వామి యొక్క బోధన అంతా కూడా. ఇలాగ జరుగుతూ ఉండగా అసలు అక్కడ ఏం చెప్తారంటే, శివానంద స్వామి బేలూరు మఠ అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయము ఒక స్వర్ణయుగము అని చెప్తారండి. ఎంత బాగుంటుందో చూడండి. అసలు ఆయన అధ్యక్ష కాలంలో రామకృష్ణ మఠానికి చెందిన ఈ క్రింది స్వాములు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ పంపబడ్డారు. శ్రీరామకృష్ణ సంస్థలకు అదొక స్వర్ణ యుగం. స్వామి ప్రభవానంద 1923, స్వామి దయానంద అఖిలానంద 1926, స్వామి మాధవానంద జ్ఞానేశ్వరానంద 1927, స్వామి వివిధిషానంద 1928, స్వామి దేవాత్మానంద 1930, స్వామి అశోకానంద నిఖిలానంద 1931, ఇలాగ లిస్టు చెప్తూ వస్తారనమాట ఏ ఏ స్వామీజీలు ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ దేశాలకు పంపబడ్డారని. ఎంత గొప్ప విషయమో చూడండి. అంతేకాదు, వీరు కూడా దేశంలో చాలా చోట్ల తిరిగి ఆ కొత్త మఠాలని స్థాపించడం కోసము ఎంతో కృషి చేస్తారు. ఈ భావాలంతా కూడా ఉపదేశాలని ప్రచారము చేయడానికి, ప్రజలకు తెలియజేయడానికి చాలా అద్భుతమైనటువంటి కృషి జరుగుతుంది. తర్వాత కమలేశ్వరానంద స్వామి అని ఒక మహానుభావుడు స్వామీజీ, మన ఈ స్వామీజీతో ఏం చెప్తారంటే, స్వామీజీ మీతో కలిసి ఉపనిషత్తులన్నీ చదవాలని ఉంది స్వామీజీ అని చెప్తాను. ఉపనిషత్తులు చదవడం ఎందుకయ్యా, మమ్మల్ని చూడు, గురుదేవులు తీర్చిదిద్దినటువంటి మా జీవితాలని చూడు, ఉపనిషత్తుల యొక్క సజీవమైన తత్వం అంతా నీకు బోధపడుతుంది అని. ఎంత గొప్ప మాట అండి నిజంగా కదా. మూర్తీభవించిన ఉపనిషత్ తత్వాలు కదా ఒక్కొక్కరు ఈ గురుదేవుల యొక్క సన్యాస శిష్యులందరూ కూడా. ఎంత మహనీయులు, అబ్బా అదొక అద్భుతమైనటువంటి విషయం. అంతేకాదు, ఈ ఒక ఆయన ప్రమథనాథ తారక భూషణ్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ వీరి యొక్క చివరి రోజుల్లో ఏం చెప్తారంటే, శివానంద స్వామి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి వదనం చూసి హైందవ శాస్త్రాల యందు దిట్ట అయినటువంటి ప్రఖ్యాతి చెందిన ప్రమథనాథ తారక భూషణ్ పండితుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమిటి, నేను గ్రంథాలలో జీవన్ముక్తులు దివ్యజ్ఞానం పొందిన వారి గురించి చదివాను, ఈరోజు ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను, చూస్తున్నాను. ఇటువంటి మహాయోగిని కలుసుకోగలగటంతో నేను నిజంగా ధన్యుడినయ్యాను. సమాధి స్థితి గురించి నేను శాస్త్రాలలో చదివాను, దాని గురించి ఆలోచించాను, కానీ ఆ స్థితిలో సుస్థిరుడై ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదు అని ఆ మహానుభావుడు చెప్తాడనమాట. అట్లాగా అంత గొప్ప విషయం ఈ శివానంద స్వామి ఉన్నటువంటి మఠాధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలోనే నెహ్రూ వారణాసిలో ఉన్నప్పుడు వచ్చి దర్శిస్తారనమాట. గాంధీ మహాత్ముడు బేలూరు మఠానికి వచ్చి దర్శిస్తాడు. అంతేకాదు, నెహ్రూ గారి యొక్క శ్రీమతి అయిన కమలా నెహ్రూ శివానంద స్వామి చాలా శిష్యురాలు ఆమె. అసలు భలే ఆశ్చర్యమేస్తుంది, మేము కాశీ, అలహాబాదు అవంతా వెళ్ళినప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళామండి, ఆనంద భవన అనుకుంటాను అది, తీన్మూర్తి భవన, ఆనంద భవన్, నెహ్రూ వాళ్ళ పూర్వీకుల ఇల్లు. బా ఎంత పెద్దదో చెప్పలేము. అక్కడ ఒక గోడ మీద ఒక ఫోటో ఉంటుంది, ఇందిరాగాంధీ ఈ సమస్తమైనటువంటి ఆ ప్యాలెస్ లాగా ఉన్న ఇల్లు మొత్తం స్థలం అంతా కూడా ప్రభుత్వానికి రాసిచ్చేస్తూ ఉన్నటువంటి సంతకం చేసేటువంటి ఫోటో గోడకుంది. ఇందిరాగాంధీ వివాహం జరిగిన స్థలం ఇది అని చెప్పి ఒక బోర్డు ఉంది, భలే ఉంది ఆ ఇల్లు, స్వామి మోతీలాల్ నెహ్రూ ఇల్లు ప్రయాగలో. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం అది కాదు, కమలా నెహ్రూ గది చూసాం బయట నుంచి, అన్నీ ఎంత అద్భుతంగా ఉందో ఆ ఇల్లు అంతా చెప్పలేం. అది చూసినప్పుడు ఆనందంతో పొంగిపోయా నేనైతే. అక్కడ మూర్తిత్రయం యొక్క ఫోటో ఉంది, అబ్బా ఎవరెవరే అని భలే సంతోషమైంది నాకు. మళ్ళీ తెలిసింది, ఓహో కమలా నెహ్రూ శివానంద స్వామి దగ్గర మంత్రదీక్ష తీసుకొని బేలూరు మఠానికి చాలాసార్లు వచ్చి ఆధ్యాత్మిక పరమైనటువంటి సూచనలని, అనుగ్రహాన్ని పొందుతూ వెళ్ళింది ఆ తల్లి నెహ్రూ గారి యొక్క శ్రీమతి.
అట్లా చారిత్రకపరమైనటువంటి విశేషాలు కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. వీరి ఆధ్వర్యంలో మఠం నడుస్తూ ఉన్నప్పుడు ఇట్లా చాలా సేవలు చేస్తారు, చాలా సేవలు చేస్తారు శివానంద స్వామి. ఈయన మొట్టమొదట బ్రహ్మానంద స్వామి అధ్యక్షులుగా ఉన్న తర్వాత వీరు మళ్ళీ వారు మరణం తర్వాత 1922 తర్వాత వీరు అధ్యక్షులుగా కొనసాగుతూ ఎంతో స్ఫూర్తిని ఇస్తూ ఎంత తన తపస్సు తన యొక్క అచంచలమైనటువంటి గురుభక్తి, అబ్బా అది ఏమి భక్తి మనం మొదటే చెప్పుకున్నాం చూడండి, అంత నేను కుక్కనే అని చెప్తాడే స్వామి మహాపురుష మహారాజు. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటుంది వారి భక్తి, వారి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి ఆ గురుభక్తి దైవభక్తి అన్నీ కూడా. అయితే శివానంద స్వామి గురించి ఈ పుస్తకం మీకు చూపించాలనుకున్నాను కూడా, భలే ఉంటుంది. ఒకటి మహాపురుషుని మధుర భాషణులు అని ఎంత బాగుంటుందో తెలుగులో మనకు దొరికే బుక్ అది. ఇంకొకటి చాలామంది స్వాములు భక్తులు అందరూ కూడా తాము మన మహాపురుష మహారాజుతో గడిపినటువంటి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా 3 సంపుటాలు బెంగాలీ భాషలో శివానంద స్మృతి సంగ్రహం అని 3 వాల్యూమ్స్ ఉన్నాయని తెలుసుకుంటాం మనం ఇది చదివినప్పుడు. అంతేకాకుండా సీకర్స్ ఆఫ్ గాడ్ దైవాన్వేషకులకు అని ఉంటుంది శివానంద స్వామి గురించి మనకి. తెలుగులో కూడా చాలా బాగుందండి ఆ పుస్తకము, మహాపురుషుని మధుర భాషణలు అంటే సంభాషణల రూపంలోనే ఉంటుంది ఆ పుస్తకం. ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతి వాక్యంలో కూడా అంత పవిత్రత, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పట్ల ఎంత ప్రేమ వర్షిస్తూ ఉంటుంది ఆ పవిత్రత ప్రేమ భక్తి. అబ్బా సాక్షాత్తు వారణాసిలో శివుడి యొక్క దర్శనం కలిగి శివుడి స్థానంలోనే మళ్ళీ గురు మహారాజుని దర్శించుకుంటారు మన మహాపురుష మహారాజు. అంతటి మహనీయులు, వారి తపశ్శక్తి వారి నిగ్రహ శక్తి ప్రజలని ప్రభావితం చేయగలిగినంతటి నిర్మలమైన అంతఃకరణ అన్నీ కూడా మనకి వారి పట్ల ఎనలేని గౌరవ ప్రపత్తులని ఆరాధన భావాన్ని కలుగజేస్తాయి. అంతటి దివ్యమైనది శివానంద స్వామి యొక్క చరిత్ర. ఎంత గొప్ప మహనీయులు ఉన్నటువంటి పరంపరలో మనము రావడం, కొద్దో గొప్ప తెలుసుకోవడం ఎంత పూర్వజన్మ సుకృతమో మనకందరికీ కదా. ఆత్మీయులారా సాధన చేద్దాం, బాగా అధ్యయనం చేసి నిరంతరము ఆ అధ్యయనం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆ ప్రభావం మన మీద ఉంటుందండి ఖచ్చితంగా. ఎంత గొప్ప మహనీయులు, ఎన్ని విశేషాలు, అన్నీ చెప్పుకోలేం తక్కువ సమయంలో. అంత అద్భుతంగా ఉంటాయి వీళ్ళ విశేషాలన్నీ కూడా. ఇదిగో ప్రధానంగా మనకు దొరికేది ఇది కదా, దైవంతో సహజీవనం. అసలు పేరే చూడండి ఎంత బాగుందో, దైవంతో సహజీవనమా, సాధ్యమయ్యే పనే అది. ఇదిగో సాధ్యమయ్యింది చూడండి ఎంత గొప్ప విషయం అది. అది ఆ అంతరార్థాన్ని పట్టుకోవాలి, పరవశించిపోవాలి. స్వామి ఇందాక అన్నారు కదా, ఆ కాలంలో లేకపోయినా మేము నీ బిడ్డలమే కదా తండ్రి, మాకు కూడా కొద్దో గొప్ప జ్ఞానాన్ని భక్తిని ఆ వైరాగ్య సంపదని నీ మీద అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులని ప్రసాదించు తండ్రి అని వేడుకుందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.